गुड इवनिंग स्टूडेंट्स डीएससी अभ्यर्थुलकु उपयोगपड़ेला नेनु 6th टू 10th क्लास मैथमेटिक्स टेक्स्ट बुक्स नुंची शॉर्टकट्स तीस्तुन्नानु मीकु उपयोगपड़ताय स्टूडेंट्स चूडंडि ई रोजु 3rd क्लास 3 डेस नुंची नेनु अप्लोड चेस्तानने उन्नानु डीएससी मैथमेटिक्स चाला 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 इंपार्टेंट टापिक स्टूडेंट्स ई टापिक लो क्वेश्चन लेकुंडा डीएससी क्वेश्चन पेपर उंडदु ఫస్ట్ చాప్టర్ నుంచి 7th క్లాస్ టెక్స్ట్ బుక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ తీసుకున్నాను ఆ ఏరియాలో కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది 5 మినిట్స్ టు 10 మినిట్స్ పడుతుంది స్టూడెంట్స్ ఆ క్వశ్చన్ చేయాలండి బట్ నేను లాజిక్ చెప్తున్నాను విత్ ఇన్ హాఫ్ మినిట్ లో మీరు ఆ క్వశ్చన్ చేయగలుగుతారు విత్ ఇన్ హాఫ్ మినిట్ అలాంటి లాజిక్ ఇస్తున్నాను చూడండి స్టూడెంట్స్ డిఎస్సి అభ్యర్థులకు ముఖ్యంగా ఉపయోగపడుతుంది ఆర్ఆర్బి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కూడా ఉపయోగపడుతుంది 6th టు 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ నుంచి నేను క్వశ్చన్స్ తీస్తున్నా కాబట్టి ఆ సిలబస్ రిలేటెడ్ గా ఉన్న ప్రతి ఎగ్జామ్ కి నా యొక్క షార్ట్ కట్స్ ఉపయోగపడతాయి స్టూడెంట్స్ మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా సబ్జెక్ట్ ని ఉపయోగించుకోండి ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి ముఖ్యంగా కామెంట్ చేయండి మీకు ఫలానా టాపిక్ కావాలంటే నేను ఇమిడియట్లీ ఆ టాపిక్ ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ షార్ట్ కట్స్ లో టెక్స్ట్ బుక్ లో లాంగ్ ఆన్సర్ మెథడ్స్ ఉంటాయి స్టూడెంట్స్ ఆ క్వశ్చన్స్ మీరు అదే మెథడ్ ప్రిపేర్ అవుతారు టైం సరిపోలేదు అంటుంటారు ఎగ్జామ్స్ లో టైం సరిపోలేదంట ఎందుకు సరిపోతుంది టెక్స్ట్ బుక్ మెథడ్ ప్రిపేర్ అయ్యి మనం క్వశ్చన్స్ రీగన చేయగలిగితే టైం సరిపోదు స్టూడెంట్స్ టైం సరిపోవాలంటే షార్ట్ కట్స్ అగర్వాల్ అర్థమెటిక్ క్వికర్ మ్యాథ్స్ చాలా చాలా నా దగ్గర బుక్స్ ఉన్నాయి వాటి నుంచి నేను షార్ట్ కట్స్ తీసి 6th టు 10th క్లాస్ స్టూడెంట్ ఆ ఎగ్జామ్ ఆ టెక్స్ట్ బుక్ లోని క్వశ్చన్స్ నేను షార్ట్ కట్స్ అప్లై చేసి డిఎస్సి అభ్యర్థులకు ఉపయోగపడేలా నేను ఫ్రీ క్లాసెస్ మీకు చెప్తున్నాను రెగ్యులర్ గా అప్ టు ఎగ్జామ్ నా క్లాసెస్ ఉంటాయి స్టూడెంట్స్ మీరు ఫాలో అవ్వండి చూడండి స్టూడెంట్స్ ఇన్ ఎ టెస్ట్ 5 మార్క్స్ ఆర్ గివెన్ ఫర్ ఎవరీ కరెక్ట్ ఆన్సర్ అండ్ -2 మార్క్స్ ఫర్ ఇన్కరెక్ట్ ఆన్సర్ అంటే ఆ టెస్ట్ లో కరెక్ట్ ఆన్సర్ వస్తే 5 మార్క్స్ ఇస్తారు ఆ క్వశ్చన్ రాంగ్ అయితే 2 మార్క్స్ తీసేస్తారు అలా జరిగింది ఇక్కడ ఇద్దరు స్టూడెంట్ల యొక్క స్కోర్ ఇచ్చారు వాళ్ళ యొక్క రాధిక అనే అమ్మాయి 30 మార్క్స్ వచ్చాయి ఆ అమ్మాయి 10 కరెక్ట్ ఆన్సర్స్ చేసింది యాక్చువల్ గా 10 కరెక్ట్ ఆన్సర్ చేస్తే 10 5 జా 50 మార్క్స్ రావాలి బట్ కొన్ని క్వశ్చన్స్ ఇన్కరెక్ట్ చేసింది అందుకే కొన్ని నెగిటివ్ మార్క్స్ పోయి ఆ అమ్మాయికి 30 మార్క్స్ మాత్రమే వచ్చాయి ఈ అమ్మాయి ఎన్ని ఇన్కరెక్ట్ ఆన్సర్స్ చేసిందో విత్ ఇన్ హాఫ్ మినిట్ లో స్టూడెంట్స్ మనం నేను షార్ట్ కట్ ఇస్తాను చక్కగా ఫాలో అవ్వండి మీకు ఉపయోగపడుతుంది ఈ మోడల్ క్వశ్చన్స్ ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి ఇవే క్వశ్చన్స్ ఇవ్వకపోయినా దీని అప్లైడ్ క్వశ్చన్స్ వస్తాయి ఈ లాజిక్ మీరు అప్లై చేసుకోండి మీకు యూజ్ అవుతుంది స్టూడెంట్స్ జయ అనే స్టూడెంట్ కి అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాడు నెగటివ్ 12 మార్క్స్ వచ్చాయి ఎందుకు వచ్చాయి అంటే 4 కరెక్ట్ ఆన్సర్ చేశాడు 4 5 జా 20 మార్క్స్ రావాలి బట్ నెగటివ్ మార్క్స్ వచ్చాయి ఎందుకంటే ఇన్కరెక్ట్ వి ఎక్కువ చేశాడు అందుకే నెగటివ్ మార్క్స్ లోకి వెళ్ళాడు బ్యాంక్ ఎగ్జామ్స్ అన్ని ఇలానే ఉంటాయి స్టూడెంట్స్ ప్రతి 4 క్వశ్చన్స్ లో రాంగ్ కి ఒక క్వశ్చన్ రాంగ్ నెగటివ్ తీసేస్తూ ఉంటారు ఆ మోడల్లో ఆ మోడల్ క్వశ్చన్స్ అది ఎలా అనేది లాజిక్ 7th క్లాస్ టెక్స్ట్ బుక్ లోనే ఆ లాజిక్ ఇచ్చారు చూడండి స్టూడెంట్స్ రాధిక అనే అమ్మాయికి అమ్మాయి 10 కరెక్ట్ చేసింది బట్ 30 మార్క్స్ వచ్చాయి ఈ మార్క్స్ వచ్చిన మార్క్స్ 30 మైనస్ 10 కరెక్ట్ అంటే 10 5 జా 50 మార్క్స్ తీసేయాలి బై నెగటివ్ మార్క్స్ కి 2 మార్క్స్ కాబట్టి బై 2 చేయాలి నెగటివ్ 20 బై 2 అంటే నెగటివ్ 10 వచ్చింది 10 క్వశ్చన్స్ ఇన్కరెక్ట్ చేసింది స్టూడెంట్స్ క్వశ్చన్ ఏంటంటే హౌ మెనీ ఇన్కరెక్ట్ ఆన్సర్స్ హ్యాడ్ ద అటెంప్ట్ రాధిక అనే అమ్మాయి 10 క్వశ్చన్స్ రాంగ్ చేసింది 10 కరెక్ట్ ఆన్సర్ చేసింది 10 కరెక్ట్ ఆన్సర్ చేసినందుకు 50 మార్క్స్ రావాలి 10 ఇన్కరెక్ట్ చేసినందుకు 20 మార్క్స్ పోయాయి అందుకే 30 మార్క్స్ వచ్చాయి స్టూడెంట్స్ చూడండి గమనించండి చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ జై ఏం చేశాడో చూడండి నెగిటివ్ మార్క్స్ వచ్చాయి ఎందుకు వచ్చాయో జై -12 మార్క్స్ వచ్చాయి 4 కరెక్ట్ అంటే 4 5 జా 20 మార్క్స్ రావాలి వాటిని తీసేద్దాం బై 2 ఆల్రెడీ నెగిటివ్ మార్క్స్
ఇన్కరెక్ట్ కరెక్ట్ గా రావాల్సిన 20 మార్క్స్ ఉన్నాయి కదా అది టోటల్ మార్క్స్ లో నుంచి తీసేయాలి -32/2 -16 ఇన్కరెక్ట్ ఆన్సర్స్ చేశాడు జై అందుకనే నెగటివ్ మార్క్స్ వచ్చాయి కావాలంటే చెకింగ్ చూడండి స్టూడెంట్స్ ఫోర్ కరెక్ట్ అంటే 20 మార్క్స్ రావాలి బట్ 16 ఇన్కరెక్ట్ కాబట్టి 16 to 30 మార్క్స్ పోయాయి అందుకనే 20 - 32 అంటే -12 మార్క్స్ ఇదిగో స్టూడెంట్స్ వచ్చాయి -12 మార్క్స్ వచ్చాయి ఈ సింపుల్ లాజిక్ మీరు తెలుసుకుంటే హాఫ్ మినిట్ లో ఈ క్వశ్చన్ చేయొచ్చు ఈ లాజిక్ తెలియని వాళ్ళు టెక్స్ట్ బుక్ మెథడ్ ప్రకారం చేస్తారు 5 మినిట్స్ టైం పడుతుంది టైం సరిపోలేదు అంటుంటారు ఇలాంటి లాజిక్స్ నేను ఎవ్రీడే ప్రతిరోజు స్టూడెంట్స్ డిఎస్ అభ్యర్థుల కోసం నేను సబ్జెక్ట్ అందిస్తున్నాను చక్కగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరింత మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేసుకోండి కామెంట్స్ ఇవ్వండి మీకు కావాల్సిన సబ్జెక్ట్ నేను షార్ట్ కట్ చెప్తాను మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి మీకు కావాల్సిన ప్రాబ్లం నాకు కామెంట్ లో ఇవ్వండి నేను షార్ట్ కట్ లో చెప్తాను మీకు ఉపయోగపడుతుంది స్టూడెంట్స్ మీరు రాయబోయే డిఎస్సీ ఎగ్జామ్ ని విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో మీరు చక్కగా మ్యాథమెటిక్స్ ని సింపుల్ గా స్కోర్ చేస్తారు మంచి మార్క్స్ స్కోర్ చేస్తారు తక్కువ పీరియడ్ లో స్కోర్ చేయగలుగుతారు మంచి స్కోర్ జాబ్ మీద స్టూడెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్